సాయి పల్లవి అంతేగత్తెనా? అయితే దూకి చచ్చిపోతా. వరుణ్ కంటే ఎక్కువన నాగశౌర్య ఫైర్. ఫిదా చిత్రంతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నది సాయి పల్లవి. దిల్ రాజు రూపొందించిన ఎంసీఏ చిత్రంలో నటించి ఆమె మెప్పించింది కూడా. అయితే ఆ చిత్రంలో హీరో నానితో గొడవ పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎంసీఏ ప్రమోషన్ సందర్భంగా తనకు సాయి పల్లవితో ఎటువంటి గొడవలు జరగలేదని నాని వివరణ ఇచ్చారు. అయితే తాజాగా హీరో నాగశౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం సాయి పల్లవి తీరు చర్చనీయాంశమైంది. ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో సాయి పల్లవి గురించి నాగశౌర్య ఏమన్నారంటే, సాయి పల్లవి గత చిత్రంలో హీరోతో గొడవ పడింది, ఆ తర్వాత వారిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు అనే వార్తలను నేను విన్నాను. సాయి పల్లవి ఏ సినిమా చేసినా గొడవలు అవుతున్నాయని విన్నాను. అవి రూమర్లో కావో నాకు తెలియదు. అయితే నా సినిమా షూటింగ్ సమయంలో కూడా నాకు ఆమెకు విభేదాలు చోటు చేసుకున్నాయి. సాయి పల్లవితో గొడవలంటే లేటుగా రావడం, కొంత పొగరుగా వ్యవహరించడం జరిగాయి. సాయి పల్లవికి వచ్చిన క్రేజ్ చూసి జెలసీగా నేను ఫీల్ అయ్యి చెప్పడం లేదు అన్నారు నాగశౌర్య. నా కెరియర్లో ఎంతోమంది అందగత్తలను చూశాను, టాలెంటెడ్ యాక్టర్లను చూశాను. వారిని చూసి నేను ఎప్పుడూ ఈర్ష్యపడలేదు. సాయి పల్లవిని చూసి ఈర్ష్యగా ఫీల్ అవడం కంటే దూకి చచ్చిపోతానని నాగశౌర్య అన్నారు. సాయి పల్లవిని చూసి కుళ్ళు పడాల్సిన అవసరం నాకు లేదు. నా సినిమా మరో హీరో చేశాడనో లేదా నాకు రావాల్సిన ఛాన్స్ మరో హీరో కొట్టేశాడంటే ఈర్ష్యగా ఫీల్ అవ్వచ్చు. అలా కాకుండా సాయి పల్లవిని చూసి కుళ్ళు పడాల్సిన అవసరం నాకు లేదు అని నాగశౌర్య తెలిపారు. సినిమా క్రెడిట్ అంతా సాయి పల్లవి కొట్టేస్తుందనే ఫీలింగ్ మాత్రం నాకు కలగడం లేదు. ఫిదా సినిమా చూసుకుంటే తెలంగాణ అసలు ఆమె మాట్లాడించకుండా అంత ఫేమ్ ఆమెకు వచ్చేదా అని నాగశౌర్య ప్రశ్నించాడు. దర్శకుడు శేఖర్ కమల టాలీవుడ్కు పరిచయం కాకపోతే సాయి పల్లవికి ఆ సక్సెస్ వచ్చేదా? శేఖర్ కమల స్క్రిప్ట్ రాయకపోతే పాపులర్ అయ్యేదా? తెలంగాణ యాస ఆమె మాట్లాడకపోతే ఆమెకు అంత పేరు వచ్చేదా? వరుణ్ తేజ్ అంత గొప్ప భావోద్వేగాన్ని పండించకపోతే ఫిదా హిట్ అయ్యేదా అని నాగశౌర్య అన్నాడు. వరుణ్ తేజ్ ఎంత నటించాడో సాయి పల్లవి కూడా అదే చేసింది. సాయి పల్లవికి ఎంత పేరు వచ్చిందో వరుణ్ తేజ్కు అంత పేరు రావాల్సిందే. కేవలం తెలంగాణ యాస వల్లే సాయి పల్లవికి ఎక్కువ పేరు వచ్చింది. తెలంగాణ యాస అంటే ఆమె చాలామందికి ఇష్టం. తెలంగాణ యాస అంటే నాకు కూడా నచ్చుతుంది, చాలామందికి నచ్చింది. ఒక అమ్మాయి మాట్లాడితే ఇంకా నచ్చుతుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే శేఖర్ కమల ఆ పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దాడు. అందుకే సాయి పల్లవికి పేరు వచ్చింది. సాయి పల్లవి అందంగా ఉంటుందని నేను అనను. తెలంగాణ యాస మాట్లాడడం దాని ప్రభావంతో ఆమె మరింత అందంగా కనిపించిందని నాగశౌర్య తెలిపారు. సాయి పల్లవి నాగశౌర్య కలిసి కణం అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో రూపొందింది. ఈ చిత్రంలో సాయి పల్లవి నటనకు మంచి పేరు వచ్చింది. త్వరలోనే తెలుగులో ఈ చిత్రం విడుదల కాబోతున్నది. కణం చిత్ర నిర్మాతలు కేవలం సాయి పల్లవినే ప్రమోట్ చేయడం వల్ల నాగశౌర్య ఈ విధంగా స్పందించి ఉంటాడా అనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా సాయి పల్లవిపై ఇలాంటి వార్తలు రావడం ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు టాలీవుడ్ వర్గం వాళ్ళు.